హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇప్పుడు ఎలా ఇవాళ వీడియో వచ్చేసి ఈరోజైతే అమ్మ ఎగ్ ఆమ్లెట్ చేసుకుందాం అనేసి ఎగ్ అయితే ఇలా స్టవ్ మీద పగలగొట్టిందండి. ఇలా ఎగ్ పడినప్పుడు కానీ లేకుంటే ఎక్కువగా జిడ్డు పట్టినప్పుడు కానీ స్టవ్ మీద, అలాగే స్టవ్ మీద ఆయిల్ అంత పడుతూ ఉంటుంది. మనం ఎగ్ దోశ పోసేటప్పుడు చిటుకులు అంత పడుతుంటాయి కానీ, అలాంటప్పుడు స్టవ్ని సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ మీద ఉన్న స్టాండ్స్ అన్నీ తీసేసానండి. తర్వాత ఎగ్ పక్క తీస్తున్నాను. నార్మల్గా మనం స్క్రబ్బర్తో అందు ఎగ్ ఇలా పోయినప్పుడు కానీ ఏదైనా నీచు అంతా ఉన్నప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అండి, స్టవ్ అంతా నీచ్ వాసన వస్తూ ఉంటుంది. స్క్రబ్బర్తో సరిగా నీట్ కాదు కదా. అలాంటప్పుడు ఇలా జొన్నపిండి కానీ లేకుంటే కనుక సజ్జపిండి ఉంటుంది చూడండి, రొట్టె పిండి, అది తీసుకునేసి పైన అంతా ఇలా చల్లుకోవాలండి. ఫస్ట్ ఎక్కడైతే మనకు ఆయిల్ పడినా, ఎక్కడైతే ఇలా ఎగ్ పడినా అక్కడ ప్లేస్లు అంతా ఇలా ఫస్ట్ పిండి అంతా చల్లుకోవాలి. గోధుమ పిండి అయితే యూజ్ చేయదండి, ఓన్లీ రొట్టె పిండి, అదే జొన్నపిండి కానీ లేకుంటే సజ్జపిండి కానీ ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే పెట్టేయండి. అక్కడ ఆయిల్ కానీ లేకుంటే గిన ఇలా ఎగ్ కానీ ఏది ఉన్నా కూడా అదంతా పిండిలో పీల్చేసుకుంటుంది అనమాట. తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్ వాసన అనేది కానీ నీచు వాసన అనేది కానీ అస్సలు రాకుండా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత ఏదైనా చిన్నపాటు ఇలాంటి చాట్ ఉంటుంది చూడండి, అలాంటి చాట, తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకునేసి అంతా ఆ చాట్లోకి తీసుకోవాలండి. చూడండి స్టవ్ మీద అస్సలు ఉండదు అనమాట, మొత్తం పిండి అంతా పీల్చుకొని ఉంటుంది. స్టవ్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి, మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. స్టవ్ అంతా నీచు వాసన వస్తుంటుంది కదా, సరిగా క్లీన్ కాకుంటే అలా కూడా ఉండదండి. చాలా సింపుల్ అండి, స్టవ్ కనుక ఈ విధంగా క్లీన్ చేసుకున్నారని వితిన్ మినిట్స్ కూడా కాదు, వితిన్ సెకండ్స్ లోపల స్టవ్ తలతల మిలమిల మెరుస్తుంది అనమాట. ఫస్ట్ ఇలా పేపర్తో అంతా పిండి అంతా పక్క తీసుకోవాలి. తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకునేసి అందులో కొంచెం తేమ చేసుకునేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసుకునేసి నీట్గా స్క్రబ్ చేసుకోవాలండి. ఎందుకంటే 2 నిమిషాల పాటు మనం పిండి వేసి అలాగనే పెట్టేసాం కదా, అదంతా అతుక్కునేసి మరకలకి ఏర్పడి ఉంటుంది అదంతా నీట్గా క్లీన్ కావడానికి. అలాగే మనం ఒకటేసారి మనం క్లాత్ తీసుకునేసి తుడిచామనుకోండి, పిండి అంతా క్లాత్కి అవుతుంది. అలాంటప్పుడు 1-2 సార్లు మళ్ళీ క్లాత్ అంతా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా స్క్రబ్బర్తో ఫస్ట్ పిండి అంతా పక్క తీసుకున్న తర్వాత ఏదైనా ఒక వెట్ క్లాత్ తీసుకునేసి నీట్గా స్టవ్ తుడిచామనుకోండి, సింపుల్గా ఈజీగా మనం ఎక్కువ శ్రమ పడకుండా స్టవ్ అంతా నీట్గా తలతల మిలమిల మెరిసేటట్టుగా క్లీన్ అయిపోతుందండి. ఇక్కడ స్టవ్ అనేది నీచు వాసన కూడా ఉండదండి. ఏదైనా మనము ఎగ్ దోశ పోసేటప్పుడు, ఇలా ఏదైనా ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు కానీ స్టవ్ మీద ఇలా ఎగ్ పడినప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం నాన్ వెజ్ చేసేటప్పుడు కానీ లేకుంటే ఆయిల్ పూరీలు అంత చేసేటప్పుడు కూడా ఆయిల్ అంత స్టవ్ మీద పడుతుంటుంది కదండి, అలాంటప్పుడు కొంచెము జొన్నపిండి కానీ లేకుంటే సజ్జపిండి కానీ వేసి పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ను ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్టవ్ చూడండి అద్దంలా మెరిసిపోతుంది కదా. చాలా సింపుల్ అండి, నేను ఇప్పుడైతే స్టవ్ బర్నర్స్ అంత ఏం క్లీన్ చేయలేదనమాట, ఓన్లీ ఎగ్ పడింది అనేసి, పైగా మీకు కూడా వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనేసి షేర్ చేశాను. నార్మల్గా ఏదైనా ఎగ్ ఇలా స్టవ్ మీద పడినప్పుడు మనం భలే టెన్షన్ పడిపోతూ ఉంటాం కదండి, స్క్రబ్బర్తో క్లీన్ చేసి తర్వాత మళ్ళీ 1-2 సార్లు వెట్ క్లాత్ తర్వాత డ్రై క్లాత్ అలా తుడుస్తుంటాము. కానీ ఒక రకమైన నీచు వాసన అనేది కిచెన్ రూమ్ అంతా వస్తుంది కదా, అలా కాకుండా వితిన్ సెకండ్స్ లోపల స్టవ్ అనేది ఇలా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత టిష్యూ పేపర్తో ఇలా నీట్గా క్లీన్ చేశానండి. టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, స్టవ్ మీద నీళ్ళ మరకలు కానీ అలా ఏది ఉండదు, స్టవ్ కొత్త స్టవ్ మాదిరి అద్దంలా మెరుస్తుందండి. మీరు చాలామంది అడుగుతుంటారు, అక్క మీ స్టవ్ కంపెనీ ఏదక్క అనేది, హాఫ్లే నాగోల్డ్ కంపెనీ అండి, స్టవ్ అలాగే చిమ్నీ రెండు కలిపేసి తీసుకున్నాము. కొంచెం ప్రైస్ ఎక్కువే పడింది అనుకుంటానండి, 52,000 అరౌండ్గా పడింది. కానీ స్టవ్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి స్టవ్ లైఫ్ అనేది వస్తుందండి. మనము నీట్గా క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనము వీక్లీ వన్స్ అలా బర్నర్స్ డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్టవ్ ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా లైఫ్ అనేది ఉంటుంది కదా. అదండి ఇవాళ వీడియో, ఏదన్నా మన స్టవ్ల పైన జిడ్డు పట్టినా లేకుంటే కింద ఆయిల్ పన్నా లేకుంటే పిండి పన్నా ఇలా ఎగ్ పన్నా లేకుంటే కింద నాన్ వెజ్ చేసేటప్పుడు నాన్ వెజ్ పన్నా స్టవ్ అంతా నీచు వాసన రాకుండా మనం ఎక్కువ శ్రమపడకుండా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేశాను. వీడియో అది మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మీకు యూస్ఫుల్ వీడియోస్తో, మీకు యూస్ఫుల్ రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.